నమస్తే మిత్రులారా ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్త్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే గతంలో ఉన్న జివో నెంబర్ యాభై ఐదుకు సవరణగా కొత్తగా తీసుకొచ్చిన జివో నెంబర్ నూట ముప్పై ఆరు వలన గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీసులలో మరికొన్ని కొత్త పోస్టులు అదనంగా చేరుతున్నాయి దీని ద్వారా గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్త్లో పోస్టుల సంఖ్య పెరగనుంది కాబట్టి మిత్రులారా ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు అయితే ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులు అనేటువంటివి కలుస్తున్నాయి అనేటువంటిది పూర్తిగా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా తంబు సింబల్ పైన ప్రెస్ చేయడం ద్వారా నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్డేట్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే రకంగా తంబు సింబల్ పైన తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోకి అయితే ఒక హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం మిత్రారో తప్పకుండా టార్గెట్ను పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది గవర్నమెంట్ వచ్చినటువంటి జివో కాపీ ఒకవేళ మీరు ఈ జివో కాపీ కావాలంటే కూడా మన యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అయితే దీంట్లో కలిసినటువంటి పోస్టులు అనేటువంటిది ఒకసారి మనము చూద్దాము గ్రూప్ టూలో అదనంగా చేర్చిన పోస్టులు ఒకటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటిది అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ రెండవది డిస్టిక్ ప్రొహాబిషన్ ఆఫీస్ అనేటువంటిది ఇంకోటి ఆ డిపార్ట్మెంట్ది కూడా కలవడం జరిగింది అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటిది ఆ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్ అనేటువంటిది ఇందులో కలవడం అనేటువంటిది జరిగింది అదే రకంగా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్ దానికి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది కూడా గ్రూప్ టూలో అదనంగా చేర్చినటువంటి పోస్టులు అదే రకంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్ఈడి సబ్ సర్వీసెస్కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా గ్రూప్ టూలో అదనంగా చేర్చినటువంటి పోస్టులు కాబట్టి మిట్లారా మనము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు అదే రకంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అదనంగా చేర్చిన పోస్టులు ఏవంటే అకౌంటెంట్ ట్రైబల్ వెల్ఫేర్ స్టేట్ సర్వీసెస్ అనేటువంటిది అకౌంటెంట్ అనేటువంటిది ఇందులో చేర్చడం జరిగింది అదే రకంగా సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆర్ ఎనీ అదర్ సిమిలర్ కేటగిరీస్ ఇన్ హెచ్ఓడిఎస్ అనేటువంటిది ఇందులో సీనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఇందులో గ్రూప్ త్రీలో చేర్చడం అనేటువంటిది జరిగింది ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా గ్రూప్ త్రీ కిందికి మనము ఈ యొక్క పోస్టులు అనేటువంటిది చేర్చడం అనేటువంటిది మనం శుభవార్తగా చెప్పుకోవచ్చు అదే రకంగా గ్రూప్ ఫోర్త్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ ఎనీ అదర్ ఈక్వల్ అండ్ సిమిలర్ కేటగిరీస్ ఇన్ డిస్టిక్ ఆఫీస్ ఆఫ్ ఏరియాస్ డిపార్ట్మెంట్స్ కాబట్టి జూనియర్ అసిటెంట్కి సంబంధించినటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి తప్పకుండా గ్రూప్ ఫోర్త్కి తీసుకోవడం అనేటువంటి జరిగింది అదే రకంగా సెకండ్ వన్ చూస్తున్నట్టే సూపర్వైజర్ మేల్ అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో తప్పకుండా వీటిని కూడా గ్రూప్ ఫోర్త్లో తీసుకోవడం జరిగింది అదే రకంగా మనకు ఆఫ్టర్ కమ్ స్టోర్ కీపర్ డబ్ల్యూ సిడి అని చెప్తాం మనం ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి పోస్టులు కూడా మనకు గ్రూప్ ఫోర్త్ కింద కలపడం అనేటువంటి జరిగింది అదే రకంగా మ్యాట్రాన్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్తాం మ్యాట్రాన్ అని చెప్తాం ఇవి కూడా గ్రూప్ ఫోర్త్ కిందకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది చూడండి మిత్రులారా ఏది ఏమైనా మనం ఎవరైతే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నామో తప్పకుండా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఈ పోస్టులు అదనంగా కలపడం అనేటువంటిది మనకైతే శుభసూచకము శుభ సూచకము అదే రకంగా ఎన్ని పోస్టులు కలిపారు క్లారిటీ అనేటువంటిది మనకు అంటే అందులో ఎంత వేకెన్సీ అనేటువంటిది ఉందనేటువంటిది క్లారిటీ వస్తే కానీ ఎన్ని పోస్టులు మనకు అదనంగా కలుస్తున్నాయి అనేటువంటిది క్లారిటీ అయితే రాదు కాబట్టి ఇవి కలుస్తున్నాయి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్లో వీటిని మనకు నిర్వహించేటువంటి ఎగ్జామ్లో తప్పకుండా వీటి ఆధారంగానే అంటే ఇందులో ఉన్నటువంటి అన్ని పోస్టులతో పాటు ఈ అదనంగా కలిపిన పోస్టులకు ఒకటే నోటిఫికేషన్లో వస్తుంది కాబట్టి తప్పకుండా ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి అందులో కలిపి మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా కాబట్టి ఒకసారి ఆలోచించండి మీ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించండి పోస్టులు అనేటువంటిది దాదాపు అయితే నోటిఫికేషన్ వచ్చే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి వేకెన్సీకి ఇంకా కొన్ని వేకెన్సీ అయితే కలుస్తాయి మిత్ర ఎందుకంటే వేకెన్సీ అనేటువంటిది తప్పకుండా క్లియరెన్స్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఒక్కసారి నోటిఫికేషన్కు ముందు ఒకసారి రీచెక్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా వేకెన్సీ అనేటువంటిది కొద్దిగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు కూడా మీ ప్రిపరేషన్ని వదిలిపెట్టొద్దు మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి ఇంకా మీకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా జాబ్ అలర్ట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్